ఎదుట నిలిచింది చూడు, జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు, చినుకంటి చిన్నదేమో మై మరచిపోయా మాయలో, ప్రాణమంత మీటుతుంటే వానవీణలా నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తరువై తిరయ్యో, ఇంచు ఇంచులోన పొంచి ఉన్నాయిడు నిన్నే ఎంచుకుందిరయ్యో, సాగర తీరాన ఉదయంలా ఏదో తాజా ఉల్లాసమే, ఎంతో బాగుంది ఈ నిమిషం సునామిరా సంతోషమే, తెలుసుకున్నది కొంచెమే ఆ కొంచెంలోనే ఎంతో నచ్చావే. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో పాటలు మాత్రం తగ్గేదేలే అన్నట్టు ఎరగొట్టేస్తున్నారు. అటు ఫాస్ట్ అయినా, అటు ఎమోషనల్ అయినా, అటు రొమాంటిక్ అయినా, వాటెవర్, కానీ చాలా సైలెంట్ అని విన్నాను. అసలు నాకు చూస్తుంటే సైలెంట్లా కనిపించట్లేదు, ఇన్నోసెంట్లా కనిపించట్లేదు. సో మరి ఈరోజు నాతో పాటు ఉన్న ఆ స్పెషల్ గెస్ట్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, నమస్తే అండి. నమస్తే. అది నిజంగా సైలెంటేనా? లేదండి, ఎవరు చెప్పారు మీకు? అసలు ఫస్ట్ ఆల్ నంబర్ ఇవ్వండి నాకు. శృతిక. శృతిక సైలెంట్ కాబట్టి అందరిని సైలెంట్ అనుకుంటుంది, కానీ కాదు. కాదా? కాదండి. ఏ మరి ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నారు, అది కూడా కాదా? అంటే ఫొటోస్ ఆయన మరి కరెక్ట్ అదే టైంలో క్లిక్ చేస్తుంటారు ప్రతి ఎపిసోడ్ లో. అలా ఓ మై గాడ్, అయితే అది కెమెరామెన్ ఫాల్ట్ అన్నమాట. తప్పకుండా. మీ నేమ్ ఏంటి? చాలా డిఫరెంట్ గా, యూనిక్ గా ఉంది. అది మా సుధాంశు. చంద్రుడు అమృతం. వావ్, నిజంగా చాలా చాలా బాగుంది. బట్ అసలు ఫస్ట్ సరిగమప్పకి వెళ్లే ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాన్నగారు ఏం చేస్తుంటారు? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ ఎడ్యుకేషన్? బ్రదర్స్ ఎవరు లేరు, సింగిల్ చైల్డ్లే నేను. ఛాన్స్ కొట్టారు అటు మమ్మీ డాడీ కంప్లీట్ లో ఓన్లీ మీ మీదే కంప్లీట్ అటెన్షన్, అలాగా మన మీదే ఉంటుంది ఇప్పుడు. సో నాన్నగారు అగ్రికల్చరల్ సైంటిస్ట్, హిస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ నౌ. ఇంకా సో సెంట్రల్ గవర్నమెంట్ కి పనిచేస్తారు, చాలా బ్రాంచెస్ మారారు. సో ఇప్పుడు కరెంట్లీ అటారీ అనే ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నారు. సో మా మదర్ అకేషనల్లీ ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తారు డిగ్రీ కాలేజెస్ లో, వాటిలో ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నారు. మేము అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇలా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి ప్రతి 5 ఇయర్స్ కి ఒకసారి. సో అన్ని ప్లేసులు తిరిగేసాను, గుంటూరు, ఒంగోలు, రాజమండ్రి, ఇప్పుడు హైదరాబాద్. ఓకే, అందుకే డాడీకి ఉన్న గ్రాస్పింగ్, ఆ ఇంటెలిజెన్స్ అంతా కూడా మీకు వచ్చిందంటే నమ్ముతారా? అయ్యో బాబు, ఎందుకని? అంటే ఎవరు ఇంటెలిజెంట్ అనట్లేదు ఈ మధ్య. ఏ శృతి చెప్పారు ఇందాకే, శృతిగా. శృతిక ఇంటెలిజెంట్ అని చెప్పిందా? ఎస్. ఎక్కడ కెమెరా ఇది? థ్యాంక్ యూ. చాలా ఇంటెలిజెంట్, తను మంచి టాలెంటెడ్ పర్సన్ అని చెప్పారు. సూపర్. సూపర్. అంటే మీరు వినలేదేమో. లేదు లేదు, ఇంటెలిజెన్స్ అంటే తప్పకుండా నాన్నగారి నుంచి వచ్చినంత ఆయన నుంచి వచ్చింది. సో మమ్మీ కూడా. సో మరి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? కరెంట్లీ ఐఐటి హైదరాబాద్ లో ఎండెస్ అనే కోర్స్ చేస్తాను, మాస్టర్ ఆఫ్ డిజైన్ అని. సో 2 ఇయర్ కోర్స్, 1 ఇయర్ అయ్యింది. ఇంకా 1 ఇయర్? ఇంకా 1 ఇయర్. ఓకే, అంటే ఏమవ్వాలను? ఇన్ని ఇష్టాలు ఉన్నాయి, ఏమవ్వాలి నాకే అర్థం కావట్లేదు. అయ్యో బాబాయ్, ఏదో ఒక రెండు ఇలా వదలండి ఇష్టాలని. పాటలు, ఆర్ట్, తర్వాత ఫోటోగ్రఫీ, మ్యూజిక్ డైరెక్షన్, ఫిల్మ్ డైరెక్షన్ కొంచెం. అమ్మ బాబాయ్, ఇలా చాలా ఉన్నాయి కాబట్టి అన్నిటికి సరిపడా ఈ డిజైన్ కోర్సు నాకు ఏమైనా దారి చూపిస్తుందని దాన్ని ఎంచుకున్నాను ప్రస్తుతానికి. ఎక్సలెంట్. సో ప్రాపర్ అంతా హైదరాబాద్? హైదరాబాద్కి 8 ఇయర్స్ అయింది మేము వచ్చి, దాని ముందంతా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నాము. రాజమండ్రి మా ప్రాపర్. ప్రాపర్. కానీ నాకు ఇప్పటికీ డౌట్ ఏంటో తెలుసా సుధాంశు, రాజమండ్రి అనగానే ఆ స్లాంగ్ అనేది ఖచ్చితంగా ఎన్ని ఇయర్స్ మనం హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా ఆ చిన్నది ఉంటుంది ఆ స్లాంగ్ కానీ, అది
మరి మీలో ఏంటి అసలు అది ఏ మాత్రం ఇక్కడ ఇంత కూడా కనిపించట్లేదు. అన్నీ నాకు ముక్కలు ముక్కలుగా ఉన్నాయి అనమాట. అవన్నీ కలిపి ఇప్పుడు నేను నార్మల్ తెలుగు మాట్లాడడానికి ఈ మధ్య స్టార్ట్ చేశాను ప్రయత్నించి. ఇది ఒక్కసారి ఆ స్లాంగ్లోకి వెళ్దాం. ఏది రాజమండ్రి స్లాంగ్ ఎరా చెప్పావా? వచ్చేసింది వచ్చేసింది. సూపర్ అండి. ఎస్ సో జీ సరిగమ్మ పాకి అంటే లైక్ ఈ సింగింగ్ సంగీతం నేర్చుకున్నారా మీరు? నేను మా నాన్నగారి దగ్గర స్టార్ట్ చేశాను నేర్చుకోవడం. కొన్ని రోజులు నేర్చుకున్నాను. సంగీతం కూడా వచ్చు. నాన్నగారు వీణ వాయిస్తారు, వీణ నేర్చుకున్నారు, పాడతారు కూడా. అక్కడ నుంచి నేను 6 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి కొంచెం కొంచెం పాటలు, అవి ఫార్మల్ ట్రైనింగ్ కాదు. ఆ తర్వాత ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఒక 2 మంత్స్ అలాగా ఏ గురువు ఉంటే ఆ గురువు దగ్గర ఊర్లో నేర్చుకుంటూ ఉండేవాడిని. ఎక్కువ పర్స్యూ చేయలేదు, ఎక్కువ దూరం వరకు వెళ్ళలేదు, కానీ ఒక లెవెల్ వరకు ట్రైనింగ్ తీసుకున్నాను. ఓకే. సో అక్కడ నాన్నగారి దగ్గర తప్ప బయట ఇంకెక్కడ నేర్చుకోకుండానే ఇంత బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారా అందులో? అది కూడా నాన్నగారి దయ అని చెప్పాలి. పూర్తిగా జీన్స్ ద్వారానే వచ్చింది నాకు అది పాడడం అనేది. ఎందుకంటే ఇది నేను చాలాసార్లు షేర్ చేసుకున్నాను. 6 ఇయర్స్ ఆ ఏజ్ ఉన్నప్పుడు టీవీలో ఏదో పాట వస్తుంటే చిన్న కీబోర్డ్ ఉండేది మా ఇంట్లో. నేను కూర్చు టీవీ ముందు కూర్చొని ఆ పాట వాయిస్తున్నానంట, ఎవరు ఏం చెప్పకుండా. అసలు కీబోర్డ్ ఏదో ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది పాట, ఎవరు వాయిస్తున్నారు మన ఇంట్లో? మా నాన్న వచ్చి చూస్తే నేను ఇక్కడ వాయిస్తున్న పాట. ఆయనకి ఐడియా ఉంటుంది కదా మ్యూజిక్ కాబట్టి. అప్పుడు అప్పటికప్పుడు వెంటనే కీబోర్డ్ క్లాసెస్లో జాయిన్ చేశారు. అలా మొదలైంది మ్యూజికల్ జర్నీ నాకు. ఓ అంత చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ అయిపోయింది. అవును. ఎక్సలెంట్. సో అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం కాలేజ్ డేస్లో కానీ అవన్నీ అప్పట్లో అప్పట్లో అలా ఆ రోజుల్లో అదే మాకు బ్రహ్మాస్త్రం పాటలు ఉన్నాయి కదా ఎలా వాడుకోకుండా ఉంటుంది చెప్పండి. సో అలాగా ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క రకమైన పాట తీసుకొని దాన్ని పదును పెట్టి ఆ పాటకి. అవునా? అంటే ఫస్ట్ ఇంప్రెస్ చేయడానికి ఫస్ట్ ఏ సాంగ్ పాడారు? నేను మెగా ఆడిషన్స్ లో పాడింది అదే ఓ చెలి అనే పాట. ఓ చెలి నా ప్రియ సఖి అని. ఎవరికి డెడికేట్ చేశారు అప్పట్లో? అప్పట్లో ఉన్నారు చాలా మంది. చాలా మంది పేర్లు అవి చెప్పాలనుకోవట్లేదు, ప్లీజ్ ఏమనుకోకండి. అంటే పాపం అనుకుంటారు ఇది నా కోసమా లేకపోతే ఇంకో అమ్మాయి కోసమా అని కన్ఫ్యూజ్ అయిపోతారు. వాళ్ళలో వాళ్ళు గొడవలు అవ్వకుండా నేను పేర్లు చెప్పట్లేదు అందుకే ఇప్పుడు. ఓ సైలెంట్ అనుకున్నాను కానీ ఇంత ఉందా? శృతిగా చెప్పాను కదండి, శృతిగా చేసిన తప్పు అలా చెప్పడం నా గురించి. తర్వాత మాట్లాడుతుంది అంతా. ఓకే. సో ఫస్ట్ ఇంప్రెస్ అయ్యి ఇంప్రెస్ చేసిన అమ్మాయిది అంటే లైక్ ఎప్పుడు? 10th ఇంటరా? 10th లేదు, 10th వరకు బాగా చదువుకున్నా, ఆ తర్వాత పాడైపోయాను అనమాట. సో 12th క్లాస్లో పాడాను. సో మరి 12th స్టాండర్డ్లో అంటే మరి ఏ అమ్మాయో ఎవరో మరి. ఈ సాంగ్ మీకోసమే చూడండి. ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడి మరిచితినే నీ అందలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితేనే ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే. మరి ఇది పాడిన తర్వాత తను ఇంప్రెస్ అయిందా? అప్పటికైంది ఇంప్రెస్. తర్వాత చేయాల్సిన ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. పాటతో ఒక బిగినింగ్ అయితే సృష్టించగలిగాను. అమ్మయ్యా మరి యాక్సెప్టెడా? వస్తూ పోతూ ఉండాలండి, మరీ చిన్నప్పుడు కదా, ఇప్పుడు అన్నేళ్ళు ఏముంటుంది అది. ఓ తర్వాత ఈ వీడియో ఇప్పుడు మా పేరెంట్స్ యూట్యూబ్లో చూసి 12th క్లాస్ ఎవరమ్మా ఇట్రా ఒకసారి అని పిలుస్తారు ఇప్పుడు నన్ను. తర్వాత మళ్ళీ అంతే కష్టపడి ఇంప్రెస్ చేయాల్సిన పాట ఏమైనా వచ్చిందా మరి? లేదు, ఇదే నేను ఎక్కువ ఇదే వాడాను. అంటే ఒకరికొకరు పరిచయం ఉండదు కదా అనే ఉద్దేశంతో అదే పాటని పదే పదే పాడాను అనమాట, ఇంక్లూడింగ్ మెగా ఆడిషన్స్. ఈ స్టేజ్ని కూడా వదలలేదు. సో మొత్తానికి అయితే అలా ఇంప్రెస్ చేశారు. ఓకే సరే. అంటే ఫస్ట్ మీరు గర్ల్లో అంటే ఎలాంటి క్వాలిటీస్ చూస్తారు మీరు? అది ఏజ్ వైజ్ మారుతూ వచ్చిందండి. అంటే చిన్నప్పుడు బాగా మీరు చెప్పిన 12th క్లాస్లో ఆ టైంలో అయితే లుక్స్కి వాటికి అట్రాక్ట్ అవుతాము వెంటనే, చూడగానే కనెక్ట్ అయితే. తర్వాత మాటలకి, ఆ తర్వాత ఇప్పుడు నా ఏజ్కి కొంచెం పర్సనాలిటీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ అన్నీ చూసి ఆలోచించి ఇప్పుడు లుక్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ అంటే లేదు. మొదట చూసేది అది కాదు. అదే అంతే పర్సనాలిటీ. ఇప్పుడున్న పర్సన్కి ఏమైనా డెడికేట్ చేస్తారా? ఇప్పుడున్న పర్సన్ ఎవరు? లేరా? ఎవరుంటారండి మీరు? మరి నేను చెప్పకుండా ఉన్న పర్సన్ అంటున్నారు మీరు కూడా. అంటే మరి ఏ స్టాండర్డ్లో వదిలిపెట్టలేదు కదా.
అంటే ఇప్పుడు సరిగమప్ప అని స్టడీస్ అని బోల్డ్ ఉన్నాయి కదా, సో వాటి మీద ఉన్నారా? ఎక్సలెంట్. సో జీ సరిగమప్ప ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ముందు అడ్వర్టైజ్మెంట్ చూసాను టీవీలో, ఇలా ఉండబోతున్నాయి ఆడిషన్స్ అని. నేను చిన్నప్పుడు ప్రయత్నించాను పాడుతా తీగకి, సరిగంప లిటిల్ ఛాంప్స్కి, వీటికి రెండు మూడు సార్లు ఆడిషన్స్ ఇచ్చాను, కానీ ఎప్పుడు ఐ డెంట్ మేక్ ఇట్, సెలెక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత ఇంకా నాకే ఇంట్రెస్ట్ లేకుండా డిసప్పాయింట్ అయ్యాను అప్పుడు అవ్వట్లేదు సెలెక్ట్ అని. ఇంకొక 10 ఏళ్ళు అయిన తర్వాత ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ, లాస్ట్ ఇయర్ కూడా కొంచెం హిట్ అయింది కదా, సరదాగా ట్రై చేయి, మనకి పోయేదే ఉంది, సెలెక్ట్ అయితే మంచిదే కదా, ఇంకా ఫోకస్ చేయొచ్చు దాని మీద అని అలా పంపారు నన్ను. నేను ఇప్పటికీ అంత పట్టుదలతో రాలేదు. నాకున్నది అసలు ఏంటని టెస్ట్ చేసుకుందామనే వచ్చాను. అక్కడ ఇంక అందరు కాంపిటీషన్ జనాల్ని చూసి సెలెక్ట్ అయితే అయ్యాను. దీని తర్వాత ఏంటి, ఎలా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలా వీటి మీద నేను టైం స్పెండ్ చేశాను. ఎక్సలెంట్. సో బిఫోర్ సరిగమపాకి, ఆఫ్టర్ సరిగమపాకి, అంటే మీలో మీకున్న డిఫరెన్సెస్ ఏంటి తెలుసుకున్నారు? ఫస్ట్ ఇంప్రూవ్ అయింది పేషెన్స్. ఎందుకంటే ఈ ఇప్పుడు ఉన్న ఈ టైంలో మనం నడుస్తున్న ఫేజ్లో చాలా కోపాలు, చాలా ఫ్రస్ట్రేషన్లు ఈజీగా వస్తున్నాయి. కానీ ఈ ఒక్క పాటను అన్నిసార్లు విని, దాన్ని కొన్నిసార్లు రాసుకొని, ఆర్కెస్ట్రాతో ప్రాక్టీస్ చేసి ఒక పాటకే ఎంత కష్టపడాల్సి వస్తుంది, ఎంత పేషెంట్గా. సో మనుషులతో కూడా మనం చేసే పనుల్లో కూడా ఆ పేషెన్స్ని ఇన్కార్పొరేట్ చేయాలని మొదటగా దాని మీద నేను టైం స్పెండ్ చేస్తున్నాను. దాని తర్వాత పబ్లిక్ స్పీకింగ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. స్టేజ్ మీద అంతమంది ముందు మాట్లాడుతుంటాం కదా, పాడుతూ ఉంటాము. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఏం మాట్లాడినా పాడమన్నా ఏమీ భయం లేకుండా, ఆలోచన లేకుండా వెంటనే ఫ్రీగా చేయగలుగుతున్నాను ఆ పని. ఎక్సలెంట్. సో జీ సరిగమప తర్వాత బయట ఈవెంట్స్కి మిమ్మల్ని ఇన్వైట్ చేయడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? ఈవెంట్స్కి వాటికి పిలుస్తుంటారు. ఇంకా కొంతమంది బ్యాండ్స్లో కూడా మేల్ సింగర్ కావాలి అని చెప్పి అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో, వాటిలో చేస్తుంటారు. మీరు వెళ్తున్నారు కదా? అంటే ఇప్పుడు కాంట్రాక్ట్లో ఉన్నాం కదా అని చెప్పి వెళ్ళడానికి లేదు. సో ఇప్పుడు మా లాయల్టీస్ అన్ని జీ తెలుగుకే. కొంతకాలం వరకు వీళ్ళు ఇచ్చిన ఈ మోటివేషన్తో, వీళ్ళు ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ని మేము పూర్తిగా యూటిలైజ్ చేసుకొని ఇంకా తర్వాత వెళ్ళొచ్చు వాటికి. సో నిజంగా హేమచంద్ర గారితో ఒక పాట, ఒక సాంగ్ పాడారు కదా, నిజంగా అసలు సుధాంశు వాయిస్ ఎవరిది, హేమచంద్ర గారి వాయిస్ ఎవరిది అనేది మాకు అసలు తెలియలేదు. అసలు ఆ సేమ్ బేస్తో అసలు అంత బాగా పాడారు. అంటే బిఫోర్గా ఇద్దరు ప్రాక్టీస్ చేశారా? ముందు రోజు రిహర్సల్స్కి వచ్చారు, ఆర్కెస్ట్రాతో చేశాము. అక్కడ ఆయన వచ్చారు, ఆయన ఎంత పెద్ద సింగర్ అయినా టైం చేసుకుని మరీ వచ్చారు అడగగానే వచ్చారు. పాట స్టార్ట్ చేసాం పాడడం. నా లైన్స్, ఆయన లైన్స్ ముందు డివైడ్ చేసుకున్నాం మాట్లాడుకొని, ఇంట్రడక్షన్స్ అన్నీ అయిపోయాక. పాడుతున్నప్పుడు ఆయన ఒక చోట ఆపి, ఈ లైన్ మనోడు ఇలా పాడితే బాగుంటుంది, కొంచెం ఇంప్రూవైజ్ చేద్దాం, ఇక్కడ వాల్యూ ఉంటుంది ఆ లైన్కి అని చెప్పి వాయిస్ ట్రైనర్స్తో అన్నారు. అయితే ఆయన చెప్పిన వెంటనే నేను దాన్ని గ్రాస్ప్ చేసి అప్పటికప్పుడే పాడాను. అప్పుడు సడన్గా తిరిగారు అనమాట పక్కకి, బా చెప్పగానే పాడేశాడు మనోడు, పర్లేదు అయితే నాకు కూడా స్టేజ్ మీద కంఫర్టబుల్గా ఉంటుందని ఆయన కూడా అనుకున్నారు. సో నేను ఆ పాట పాడే ముందు నాకున్న ఏకైక ఆలోచన, ఆయన పవర్ ఆయన వాయిస్ క్వాలిటీకి మ్యాచ్ అవ్వాలి నాది, కనీసం 50% దగ్గరలో ఉండాలి అని చెప్పి నేను అదే మైండ్ సెట్లో ఉన్నా. ఆయన కూడా అలాగే నాకు సపోర్ట్ ఇచ్చి, ఆయన ఇక్కడ పెట్టుకుంటారు మైక్, ఆయనకున్న ఎనర్జీకి ఇక్కడ చాలు, నేనే ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది. సో అలా కూడా ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు మ్యాచ్ చేయడానికి వాయిస్ని, అందుకని అంత బాగా అవుట్పుట్ వచ్చింది మనందరికి వెంటనే. నిజంగా అంటే మీరు బెస్ట్ ఇచ్చే ప్రతి సాంగ్ వెనకతలో మీ హార్డ్ వర్క్ కనిపించింది. ఆ ప్రాక్టీస్ కానీ లేదు అంటే అసలు నిజంగా ఎక్సలెంట్ అది. ఒకసారి ఆ సాంగ్ పాడతారా? ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్ళనీదు వింత ఖైదు నాకిలా ఏమిటో, సోయిలేదు సోలనీదు వీడిపోదు చేరిరాదు చెంతపోదు నాకిలా ఏమిటో, నా నుండి నా ప్రాణమే ఇలా జారుతోంది తప్పేనయ్యాతన, నీ వైపు రావాలనే అలా ఉరుకుతోందే ఆగేదేనా అరే ఆలోచన. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. సో అంటే సరిగమప్ప స్టేజ్ మీద ఈ పర్ఫార్మెన్స్కి ఇంత మంచి కాంప్లిమెంట్స్ వస్తాయేమో అని ఎక్స్పెక్ట్ చేయలేని పర్ఫార్మెన్స్ ఏమైనా ఉందా? అది ఖచ్చితంగా ఈ పాటదే, ఊసిపోదు పర్ఫార్మెన్సే. ఎందుకంటే ఆ రోజు మోర్ దాన్ కాంపిటీషన్, అది
మన పక్కనున్న లెజెండరీ సింగర్స్తో మనం మ్యాచ్ చేయాలి, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళతో మేము పాడాలి అని ఉంది మైండ్లో. కానీ అయిన తర్వాత చూస్తే ముగ్గురులో ఇద్దరు జడ్జెస్ నుంచొని చప్పట్లు కొడుతున్నారు, అందరు నుంచున్నారు పార్టిసిపెంట్స్ కూడా. అది ఎంత చాలా మెమరబుల్ పర్ఫార్మెన్స్ అది నాకు. ఎక్సలెంట్. సో ఏ సాంగ్ టర్నింగ్ చేసేసింది ఈ జర్నీలో, సరిగమప్ప జర్నీలో? నా గ్రాఫ్ ఎప్పుడు చాలా స్ట్రైట్గా ఉందండి మొదటి నుంచి, అలాగే కన్సిస్టెంట్గా ఎంత పర్ఫామ్ చేయగలనో అంత చేస్తూ వచ్చాను. కొంచెం అటు ఇటు అయ్యి ఉంటాయేమో కానీ ఇలాగా ఇప్పటి వరకు ఇలా ఉండి ఇప్పటి నుంచి ఇలాగా అనే పర్ఫార్మెన్సెస్ అయితే లేవు. అన్ని అబవ్ యావరేజ్ నేను అనుకున్నట్టు పాడగలిగాను. జడ్జెస్లో మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? శైలజమ్మ గారు కానివ్వచ్చు, స్మిత గారు. ఇప్పుడు నేను అన్నట్టే స్మితా గారు అంటూ ఉంటారు ఇప్పుడు కన్సిస్టెంట్ పర్ఫార్మర్గా నువ్వు ఉన్న విషయంలో మొదటి నుంచి ఆ గ్రాఫ్ని అలాగే మెయింటైన్ చేయని, అది నాకు బాగా డ్రైవింగ్ ఫోర్స్ అది ఎప్పుడు ఆ మాట. మీరు తెల్ల తెల్లని చీర సాంగ్ చెప్పండి సారీ, అది ఎవరు వదలట్లేదు ఎన్ని రోజులైన. మరి అంత బాగా ఇచ్చారు పర్ఫార్మెన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ నాకే తెలియదు అన్ని యాంగిల్స్ నాలో ఉన్నాయని. అది మాకు కూడా తెలియలేదు ఏంటి అసలు, తనేనా తిను అనిపించింది మాకు కూడా. అంటే ఏంటి, ఏమైనా గుర్తొచ్చిందా పర్ఫార్మెన్స్ అంటే పాడేటప్పుడు? ఏం లేదండి, ఆ పాట ఇచ్చేటప్పుడు మేము సెలెక్ట్ చేసుకున్న ఫిక్స్ అయిన తర్వాత అందరు అంటున్నారు వాయిస్ ట్రైనర్స్ కానీ మెంటర్స్ కానీ, అరే ఈ పాట ఏమైనా మ్యాజిక్ చేయాలి, పాడితే సరిపోదు, చూసుకో ఏదైనా ఎక్స్ప్రెషన్స్ అది బాగా ఇచ్చి పాడు అన్నారు. నాకేమో పార్ట్నర్ ఉంది, అమ్మాయి ఉంది, ఆ స్టేజ్ని ఏదో రకంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఆ పాటకు జస్టిస్ చేయాలని చెప్పి అప్పటికప్పుడు అలా చిన్న చిన్న మూమెంట్స్, వెంకటేష్ గారు సినిమాలో వేసిన మూమెంట్స్ నే కొన్ని, ఓ సినిమా చూసారు, సాంగ్ చూసారు, వీడియో సాంగ్ చూసి కొంచెం చేద్దామని తనతో నేను ముందు డిస్కస్ చేశా. తను నాకంటే ఎక్సైట్మెంట్ తో ఇంకా చేద్దాం ఇంకా చేద్దాం, ప్రతి లైన్ కేసేద్దాం కావాలి డాన్స్ అని రెట్టింపు ఉత్సాహంతో నన్ను కూడా మోటివేట్ చేసింది అన్నమాట. మరి ఒక ఫ్యూ లైన్స్. తెల్ల తెల్లని చీర జారుతున్నది సంధ్య వేళ, తెల్ల తెల్లారేదాకా చెయ్యమన్నది కుంభమేళ, తాకితే సితార శృంగార శుక్రతార, నడుము ఏకతార కసిపదని సపలికేరా, తెల్ల తెల్లని చీర జారుతున్నది సంధ్య వేళ. సూపర్ సూపర్, నిజంగా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఈ హీరోస్కి అయితే నా వాయిస్ సెట్ అవుతుంది, లేకపోతే ఇలాంటి సాంగ్స్కి నా వాయిస్ సెట్ అవుతుంది అని అనిపిస్తూ ఉంటుంది కదా, అలా మీకు ఏమనిపించేది? నేను ఎక్కువగా ఇది ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన తర్వాత వాళ్ళిద్దరు హీరోస్ ఇద్దరు రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు ఇద్దరి దోస్తీ చూసిన తర్వాత వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళకి గొంతు, ఎవరో ఒకళ్ళ యాక్షన్కి నా గొంతు మ్యాచ్ అయితే బాగుంటుంది అనుకున్నాను అప్పటి నుంచి. దాని ముందంటే ఇంకా స్పెసిఫిక్గా వీళ్ళు అని ఏం లేదు. ఓకే, సో మీ దానికి బాగా మీ వాయిస్కి బాగా సూటబుల్ అయ్యే సాంగ్స్ ఏంటంటే, లైక్ ఫాస్ట్ సాంగ్సా, మెలోడియా, సాడ్? మెలోడీసే అనే చెప్తానండి నేను, మెలోడీస్ ఎక్కువ పాడేవాడిని కూడా చిన్నప్పటి నుంచి, గొంతు కూడా అలాగే ట్యూన్ అయ్యింది దానికే. కానీ షోలో రకరకాల పాటలు ఎంచుకోవాలి కాబట్టి ఇక్కడ అటెంప్ట్ చేస్తున్నాను. ఎవరైనా అడిగితే మాత్రం నాకు వచ్చే ఫస్ట్ చాయిస్ మెలోడీస్ అయ్యింది. మెలోడీస్ ఇది ఒక సాంగ్ మరి వదిలిపెట్టండి మా కోసం, మీకు నచ్చిన సాంగ్. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే, నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా, వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే. ఏ నిజంగానే మెలోడీ చాలా బాగుంది. సో చిన్నప్పటి నుండి ఎక్కువ ఇదే సాంగ్స్ పాడేవాళ్ళ, ఎందుకని మెలోడీ చూస్ చేసుకున్నారు? లిస్ట్ ఎక్కువ ఉందనా? లిస్ట్ ఎక్కువ ఉంటుంది, పైగా ఎమోషన్ నాకు ఫాస్ట్గా కనెక్ట్ అయ్యే ఎమోషన్ అది అనిపించేది, అంటే మంచి హ్యాపీ ఫీల్ గుడ్ పాటలు ఇలాగా, అందుకని ఎక్కువగా అటువైపు వెళ్ళేది మనసు. ఎక్కువ ఎవరిది వినేవాళ్ళు అంటే మెలోడీస్లో, ఇళయరాజా గారా లేకపోతే రెహమాన్ గారా? ఇళయరాజా గారు రెహమాన్ గారు ఆబ్వియస్లీ ముందు వాళ్ళవే, ఆ తర్వాత కోటి గారివి, ఈ మధ్య కాలంలో అంటే అనిరుద్ధ్ రవిచందర్ గారివి, తమన్ గారివి, మణిశర్మ గారు అయితే చెప్పక్కర్లేదు మెలడీ గురు ఆయన కాబట్టి. ఎక్కువగా మీరు సింగిల్గా ఎలోన్గా ఉండేటప్పుడు ఎక్కువ ఏ సాంగ్స్ హమ్ చేసుకుంటారు, అంటే లాంగ్ ట్రావెల్ వెళ్ళేటప్పుడు కానీ ఏం పెట్టుకుంటారు సాంగ్స్? ఎలాంటి రకమైన సాంగ్స్ అంటున్నారా?
జర్నీ అప్పుడైతే కొంచెం బీట్ ఉండేవి, మరి నిద్దరు వచ్చేయకుండా డ్రైవ్ చేస్తూ. కాబట్టి నేను ఒక్కడే రూమ్ లో అలా ఉంటే కనుక ఎక్కువగా హారిస్ జయరాజ్ గారి పాటలు వింటూ ఉంటాను. ఆరెంజ్ జూక్ బాక్స్ ఇప్పటికీ నా ఫేవరెట్ అన్నిట్లో. ఆరెంజ్ సినిమాలో మేము ఎలా వదిలిపెడతాం, మరి పాడాలి కదా, చాలా బాగుంటాయి సాంగ్స్ అన్ని కూడా. ఇప్పటికీ ఫ్రెష్, ఆఫ్టర్ 12 ఇయర్స్ ఆ సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఇప్పటికీ ఫ్రెష్ గా ఉంటాయి. నేను ఏ ఫోన్ కొనుక్కున్నా ఫస్ట్ అది వేసుకుని అవి డౌన్లోడ్ చేసుకుంటాను అన్నమాట సాంగ్స్ ఆ సినిమాలో. ఆ సాంగ్స్ కి మీకు అంత అనుబంధం ఏంటి అంటే, ఆ సినిమాలో కూడా కొంచెం చాలా మందిని ఇష్టపడుతూ ఆయన ఆ టైప్ లో ఉంటారు కదా. అలాగే లవ్ స్టోరీస్ ఉన్నాయి అతనికి, అన్ని లేవులేండి నాకు, కొన్ని ఉన్నాయి, 2-3 ఉన్నాయి. మీరు 5 చెప్తారేమో. లేదు, 2-3 అనే చెప్తాను, ఎన్నైనా 2-3 అనే చెప్తాను బయట, ఇప్పుడు కూడా అంతే 2-3. సో అలాగా ఎందుకో ఆయన మెంటాలిటీ ఆ సినిమాలో, ఆ కాస్ట్యూమ్స్ గానీ లొకేషన్స్ గానీ అన్నిటికి బాగా కనెక్ట్ అవుతుంది. రామ్ చరణ్ గారి క్యారెక్టర్ మీకు బాగా, అవును, సూటబుల్ అయింది. రియాలిటీ అంతే, మరి మీ మీ ముందుకు వచ్చినాక నిజాలు బయటకు వచ్చేస్తున్నాయి, ఏం చేయలేకపోతున్నాను. సో ఇది ఎవరిని చూస్తున్నారు అక్కడ, దొంగ చూపు చూస్తున్నారు? దొంగ చూపు ఏం లేదండి, పూజ హెగ్డే గారు ఆ టైంలో కమెంట్స్ ఇస్తున్నారు అనమాట మైక్ లో, ఆవిడకి ఎలా అనిపించిందో పాట, అందుకని సిగ్గేసి అలా చూసాను అటువైపు. అది సిగ్గులా లేదే, ఎలా ఉందండి, ఏదో చాలా ఇష్టంగా అన్ని కలిసిపోయి ఉన్నట్టుంది నాకైతే. ఓ కన్ను కొంచెం మూసుకొని ఉంది. అవును, కన్ను కొట్టట్లేదు, మీరు అలా అడగండి, నెక్స్ట్ అడుగుతారో నాకు భయం వేసింది. బేసిక్ గా కొట్టడానికి రెడీగా ఉన్నారేమో, అప్పుడు నన్ను కొడతారు స్టేజ్ మీద ఏం లేదు. మరి ఇంప్రెస్ చేశారా పూజ గారిని? పాట వరకు బాగా ఎంజాయ్ అయితే చేశారు. ఏమండి పాట వరకేనండి, పాట వరకే, మరి ఇంప్రెస్ అని అడుగుతున్నారు కదా మీరు. మరి ఆ పాటతోనే ఇంప్రెస్ చేశారా? పాటతో అయితే నా వంతు ప్రయత్నం నేను చేశాను. ఆవిడ చెప్పిన మాటలు బట్టి కూడా నాకు అనిపించింది షీ ఎంజాయ్డ్ ది సాంగ్. ఓ సూపర్. ఏ సాంగ్ పాడారు ఆ రోజు? అదే ఫస్ట్ ఎపిసోడ్ ఓచెలియా పాట. ఓచెలియా, అమ్మ బాబు, అక్కడ అది ఆవిడకి కూడా పాడేశారు ఆ సాంగ్. అప్పుడు మధ్యలో ఇలా ఒక లైన్ వచ్చినప్పుడు ఇలా చూపిస్తూ ఆవిడ వైపు ఒక లైన్ పాడతాను అనమాట, ఏలైనా గుర్తులేదు కానీ అలాగా మేబీ అప్పుడు కాదనుకుంటా, కానీ ఫోటో అయిపోయిన తర్వాత ఆరెంజ్ సాంగ్ పాడదామని చిలిపిగా చూస్తా పెనవేస్తావిలా నిన్నే ఆపేదేలా చివరికి నువ్వే అలా వేస్తావే వలా నీతో వేగేదేలా ఓ ప్రేమా కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగున్న నీ కలా కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది ఆపై చేదెక్కుతోందిలా కడదాకా ప్రేమించే దారేదో పోల్చేదేలా. ఎంత ఎనర్జీ ఎలా వచ్చేస్తుంది అంత లౌడ్గా? ఈ ఎనర్జీ యాక్చువల్లీ ముందు లేదు, సరిగంప ముందు లేదు. జాయిన్ అయిన తర్వాత వాయిస్ ట్రైనర్స్ మెంటర్స్ వీళ్ళందరి సజెషన్స్కి ప్రాక్టీస్కి ఇవన్నీ యాడ్ అయిన తర్వాత కొంచెం ఇంప్రూవ్ అయింది. పేషెన్స్ అండ్ ఎనర్జీ వచ్చేసాయి. ఎస్. సో అంటే లైఫ్లో మనకి కొన్ని డ్రీమ్స్ గోల్స్ ఉంటాయి కదా, ఆ గోల్స్ అండ్ డ్రీమ్స్ ఏంటి? సో నాకు బీటెక్ అయ్యే వరకు ఒక గోల్ ఉంది, ఫస్ట్ గెట్ అ జాబ్ ముందు, అందరిలాగే క్యాంపస్ ప్లేస్మెంట్స్ జాబ్. ఆ తర్వాత ఒక 2 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఇంకా ఏదో కావాలి, ఏమో నేను ఇక్కడ అంత ఆనందంగా లేనేమో అనిపించి కొంతకాలం టైం తీసుకొని నేను ఇప్పుడు ఈ డిజైన్ కోర్స్లో చేరాను. బికాస్ దిస్ వాజ్ గివింగ్ మీ హ్యాపీనెస్. నేను ఇది ఏ డబ్బులు లేకపోయినా, ఏ ఇన్వెస్ట్మెంట్ లేకపోయినా, అసలు సంబంధం లేకుండా హ్యాపీగా చేసిన పని ఇది. దీని తర్వాత ఇప్పుడు సరిగంపాలో పాటలు పాడడానికి ఉన్న మైండ్ అంతా, హార్ట్ అంతా పెట్టి ఈ పని కూడా చేస్తున్నాను. కాబట్టి గోల్స్ అంటే షార్ట్ టర్మ్ గోల్సే ఎక్కువ పెట్టుకుంటుంటాను నేను. లాంగ్ టర్మ్ గోల్స్ ఆఫ్టర్ 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఎలా ఉండాలో నేను ఎప్పుడు అనుకోను. జనరలీ లేటెస్ట్గా 1-2 ఇయర్స్లో ఏం చేయొచ్చు అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. దట్స్ ఆల్వేస్ బీన్ మై అప్రోచ్. డిఫరెంట్ మైండ్ సెట్, యూనిక్ పర్సన్. చెప్పారు ఎవరైనా ఫ్రెండ్స్ ఏమంటూ ఉంటారు మిమ్మల్ని? అదే యూనిక్ అని అంటారు యూజువల్లీ, అంటే పొగిడేటప్పుడు అలా అంటారు, లేకపోతే నేను తిట్టేటప్పుడు ఇలా కొంచెం తేడారా నువ్వు అంటారు. బాగా పిచ్చి పనులు ఏం చేస్తుంటారు మీరు? పిచ్చి పనులు పెద్దగా చేయలేదండి, అంటే ఏం చేసినా దొరకను,
వేరే వాళ్ళ మీద పడేలాగా ప్లాన్ చేస్తాం అనమాట. సో వాళ్ళు దొరుకుతారు, నేను దొరకను, కాబట్టి నేను అవి చెప్పను ఇప్పుడు పిచ్చి పనులు ఏంటో. దొరికిపోయిన పిచ్చి పని ఏదైనా చెప్పండి. ఒకసారి కాలేజ్లోనే గోడ దూకి సినిమాకి వెళ్దామని ప్లాన్ వేసాం, అంతా సెట్ చేసాం, ఏ గోడ దూకాలో, ఎక్కడైతే తక్కువ సెక్యూరిటీ ఉంటుందో అది ఇదని. దూకగానే ఎదురుగా మా ప్రొఫెసర్ ఉన్నారనమాట. అప్పుడు ఇంకా ఉంటాయి కదా రకరకాలు ఎమోషన్స్, భయం. సార్ మొన్న డౌట్ వచ్చింది సార్, మీరు ఎక్కడున్నారో తెలియదు అని చెప్పి, అంటే ఇలా ఎందుకు వచ్చారు, మరి గేట్ ఉంది కదా అంటే, అంటే మీరే చెప్పరు కదా సార్ లైఫ్లో ఎక్కువ పైకి ఎక్కువ దిగుతూ ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పి అలాగా ఏవో అలా ఫన్ అయింది ఆ రోజు. ఇంకా ఇలాగే ఎక్కువగా పెద్ద క్రేజీ పనులు ఏం చేయలేదు, కానీ గుర్తొచ్చింది ఇది నాకు వెంటనే. సో ఎప్పుడైనా సరే, అంటే ఎప్పుడైనా కాదు, సరిగమపాకి వచ్చింది వాట్ యు ఆర్ అనేది ప్రూవ్ చేసుకోవడానికి. బట్ ఈ జర్నీ అయిన తర్వాత ఖచ్చితంగా మనం మూవీస్లో కూడా సాంగ్స్ పాడితే బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ అలాంటి ఛాన్స్ ఆపర్చునిటీస్ వస్తే మీకు ఇష్టమైన ఏ హీరో పాడాలనుకుంటారు? నాకు అల్లు అర్జున్ గారు ఇష్టం అండి హీరోస్లో, ఎందుకంటే ప్రతి సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ వేస్తూ ఉంటారు, మొత్తం పర్సనాలిటీ నుంచి హెయిర్ డ్రెస్ అంతా మారిపోతూ ఉంటుంది. అలాగే నాకు ఆయన అభిమానం ఆ విషయంలో. డ్యాన్స్ కూడా మనం చెప్పేది లేదు, చాలా బాగా వేస్తారు కాబట్టి. ఇవన్నీ యాంగిల్స్ ఆయనలో ఉండడం వల్ల ఆయన పాట ఎప్పుడైనా, ముఖ్యంగా ఆర్యా 2 సినిమాలో నాకు ఆయన క్యారెక్టర్ బాగా ఇష్టం. సో అందులో పాడితే బాగుండని ఎప్పుడు అనుకునేవాడిని ఆ సినిమాలో అయినా ఆయన పాటలు కానీ ఏవైనా. అతని సినిమాలో ఏ సాంగ్ మీకు బాగా సూటబుల్, ఈ సాంగ్ నేను పాడితే బాగుండేది అనిపించింది అల్లు అర్జున్ గారి? అల్లు అర్జున్ గారి సాంగ్స్లో వరుడు అనే మూవీలో బహుశా ఓ చంచల అనే పాట నాకు చాలా ఇష్టం. అది సోను నిగమ్ గారు పాడారు. సో ఆ పాట నేను పాడితే బాగుంటుందని ఎప్పుడు అనుకునేవాడిని. ఆ టీవీలో ప్లే అవుతున్నప్పుడు కూడా నేను పాడుతూ నన్ను నేను ఊహించుకునేవాడిని అనమాట, రికార్డ్ చేస్తాను ఈ పాటని అక్కడ చిన్నప్పుడు బాగా. సో ఈ పాట పాడాలి. వరుడు సినిమాకి నేను చాలా చిన్న వాళ్ళంటున్నా, 2010 కదండి నాకు అప్పుడంతా, అంటే 16 ఇయర్స్ నాకు అప్పుడు, చిన్నపిల్లడే మన లెక్క ప్రకారం చిన్నపిల్లండి. అవునవును, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు అనుకుంటాను ఆ టైం కదా. అవును, అప్పటికి డెడికేషన్ ఓ చెలియా సాంగ్స్, ఇతను మాత్రం చిన్న వాళ్ళంట. అవును కదా, సెట్ అవ్వలేదు, అబద్ధం కూడా సెట్ అవ్వలేదు, అంటే అది పెళ్లి కదా, వరుడులో పెళ్లి, అప్పుడే పెళ్లి అని ఆలోచన రావు కదా, చిన్నపిల్లండి. బహుశా ఓ చెంచల ఎగిరే రాయంచల తగిలేలే మంచులా చూపులో చూపుగా అయినా కావచ్చులే ఒకటై పోవచ్చులే ఇలపై ఆకాశమే ఇకపై వాలొచ్చులే ఏ దూరమైనా చేరువై. నిజంగానే అంటే మీకు మెలోడీస్ బాగుంటాయి, అంటే మీ ఫీలింగ్ మెలోడీస్ బట్ మీరు ఏది పాడినా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సీరియస్లీ. సో ఫైనల్గా ఏంటంటే, ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఒక్క సాంగ్ అయినా సరే మన అల్లు అర్జున్ గారికి పాడాలని ఉంది. అది చిన్న చిన్న డ్రీమ్, అది ఎప్పుడు అది అవుతుందో లేదో అంతా పక్కన పెడితే తదాస్తు అవ్వాలనే కోరిక. యాక్ట్రెస్ ఎవరు ఇష్టం బాగా? యాక్ట్రెస్ నాకు కాజల్ అగర్వాల్ గారు బాగా ఇష్టం అండి. అదే ఆర్యా 2లోనే మొదలైంది, వాళ్ళిద్దరి పేరుని చూసి సినిమాలో ఆన్ స్క్రీన్, అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ లైకింగ్. సరిగమప కంటెస్టెంట్స్లో బాగా క్లోజెస్ట్ థిక్కెస్ట్ ఫ్రెండ్స్ బాండింగ్ అయింది ఎవరితో బాగా? సరిగమప క్లోజెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, ఒక మొత్తం గ్రూపే ఉన్నారు. కానీ ఫస్ట్ చెప్పాలనుకున్న పేరు వినోద్, ప్రణవ్ కౌశిక్, అఖిల్, అభినవ్, చరణ్, వల్లీ గాయత్రి, డానియల్, శృతిక. లిస్ట్ ఇవ్వనా? లిస్ట్ ఓకే, లిస్ట్ ఇచ్చినా పర్లేదు, అవే పేర్లు మోస్ట్లీ. నేను చెప్పిన ఆర్డర్లో అయితే వీళ్ళు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. బాగా ఫన్నీ ఎవరు, ఎమోషన్ ఎవరు, స్ట్రాంగ్ ఎవరు? ఫన్నీ, ఎమోషన్, స్ట్రాంగ్, బాగా ఫన్నీ డానియల్. అసలు అద్దు అడ్జి, అదేంటి అడ్డు అదుపు లేకుండా జోకులు వేస్తూ ఉంటాడు. అవునా? ఎక్కడ వేయాలో ఎక్కడ వేయకూడదో తెలియదు, పాపం ప్రాబ్లమ్, ఎక్కడైనా వేస్తాడు. సో ఫస్ట్ డానియల్ ఫన్నీ, తర్వాత ఎమోషనల్ వల్లీ గాయత్రి అక్క. వల్లీ అక్కకి ఇలాంటి ఏడుపు వస్తుంది, అది మంచి పర్ఫార్మెన్స్ అయినా సరిగ్గా ఎవరైనా పాడకపోయినా ఏమైనా గుర్తొచ్చినా మన విషయాలకు మనకు సంబంధించిన విషయాల్లో కూడా తను అంతే ఎమోషనల్ గా ఉంటారు వల్లి అక్క. అది తర్వాత
బాగా స్ట్రాంగ్ అంటే వినోద్ అనే చెప్పాలండి. వినోద్ మనం చూసింది చాలా తక్కువ, తను చెప్పింది తన గురించి చాలా తక్కువ. ఇంకా తను ఎన్నో దాటుకుంటూ వచ్చాడనమాట ఇప్పుడు ఉన్న తన స్టేజ్కి. కాబట్టి అది కొంతమందికే తెలుసు, నేను దానిలో కొంచెం ఇన్స్పిరేషన్గా ఎప్పుడూ తీసుకుంటూ ఉంటాను. ఎక్సలెంట్. సో ఏంటి స్టేజ్ మీద అమ్మాయిలు ఫాలోవర్స్? ఓకే, ఫ్యాన్స్. ఫ్యాన్స్ ఎపిసోడ్ గురించి అంటే ఆ రోజు ఎందుకు మరి అమ్మాయిలే వచ్చారో నాకు తెలియదు అండి. నిజంగా నేనైతే వాళ్ళని పిలవలేదు. టీమ్ మా జీ తెలుగు టీమ్ కాంటాక్ట్ చేసి వాళ్ళని తీసుకురావడం జరిగింది. అప్పుడు అందులో అందరూ అమ్మాయిలు ఉండరు, కోయిన్సిడెన్స్ మాత్రమే, ఇదే నిజం. పాట ఇక్కడ ఎవరిది ఏవి చూడలేని వాళ్ళు కూడా మీ పాట కోసం, మీ వాయిస్ కోసం చూస్తున్నారు. చాలా థ్యాంక్ఫుల్ కదండి, అందుకంటే ఏం కావాలి. మీకు వాళ్ళు చెప్తున్నప్పుడు ఏమనిపించింది? అందులో ఒక ఇద్దరితో నేను ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడతాను, వాళ్ళు ఇలాగే షో చూసిన తర్వాత నాకు మెసేజ్ చేశారు, మీరు విన్నాను మీ పాట, నాకు బాగా నచ్చారు మీ పర్సనాలిటీ అది ఇది. సో అప్పుడే నాకు వాళ్ళు పరిచయం అయ్యారు. ఓకే, వాళ్ళు ఆ రోజు వస్తారని నాకు తెలియదు. ఐ వాజ్ హ్యాపీ టు మీట్ దెమ్ ఇన్ పర్సన్. సో వాళ్ళు స్టేజ్ మీద ఏదైతే మెసేజెస్ నాకు పెడుతూ ఉంటారో అవే మాటలు స్టేజ్ మీద అందరి ముందు అలా పంచుకోగలడం వాళ్ళకి నాకు అందరికి చాలా ఆనందకరం కలిగించిన విషయమే. సో ఐ విల్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ టు ద ప్లాట్ఫామ్. అమ్మాయిలు కూడా ఫ్యాన్స్. అమ్మాయిలు కూడా ఫ్యాన్స్ అంతే. అమ్మాయిలు కూడా అంటే ఇలాగ కూడా ఫ్యాన్స్ అవుతున్నారు అంటే వాయిస్ కి వాటికి కూడా, పర్సనాలిటీకి కదా ఎక్కువ లైక్ చేస్తారు, బట్ వాయిస్ కి కూడా లైక్ చేసి అంటే అది గ్రేట్ఫుల్ కదా. సో ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్? ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ నాకు, నేను ఎక్కువ పాటలు నేర్చుకున్నది అయితే మణిశర్మ గారిదే. తర్వాత ఇంకా ఇళయరాజా గారు, రెహమాన్ గారు, కోటి గారు, అండ్ ఇప్పుడు రీసెంట్ కాలంలో చెప్పినట్టు తమన్ గారు, అండ్రు ద్రవచంద్ర గారు, అందరూ. వీళ్ళే ఎక్కువగా క్యాచీ సాంగ్స్ మనం వింటూ ఉంటాం, రెగ్యులర్గా వింటూ ఉంటాం, కాబట్టి ఈ పేర్లే మైండ్కి వస్తాయి ఇప్పుడు. సింగర్? సింగర్ నాకు హరిచరణ్ గారు బాగా నచ్చుతారండి. ఆయన్ని ఆ రోజు స్టేజ్ మీద లైవ్లో చూడడం అందరికీ అసలు గుర్తుండిపోయే మెమరీ అది. నేను ఆ రోజు ఏడ్చాను కూడా, అది చూపిలేదు టీవీలో. పాట ఎండ్ అయ్యే టైంకి నేను మొత్తం కారిపోతుంది, పక్కన ఒకటి పిలిచి ఏమైందిరా అంటే అప్పుడు ఇలా మొత్తం టీయర్స్ అనమాట నాకు ఆ పాట అయ్యేసరికి. ఎందుకంత ఎమోషన్? చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది అండి. స్టేజ్ మీద పూలు పడుతున్నాయి పైనుంచి, ఆయన ఆయన వాయిస్ మ్యూజిషియన్స్తో కలిపి చేయడం, ఆ పర్ఫార్మెన్స్ అది చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. అది అక్కడ ఉన్న వాళ్ళే దాన్ని వర్ణించగలుగుతారు. సూపర్, బెస్ట్ మెమరబుల్ మూమెంట్ అన్నమాట. అవును, అది నా పర్ఫార్మెన్స్ కాకుండా నాకు మెమరీ అంటే అది. లవ్ స్టోరీ సినిమాలో ఏ పిల్ల పాట పాడారు? మీరు పాడండి. ఓకే. నీతో ఇలా ఏ బెరుకు లేకుండా నువ్వేగా నా బతుకు అంటున్నా, నా నిన్న నేడు రేపు కూర్చి నీకై పరిచానే తలగడగా, నీ తలని వాల్చి కళ్ళు తెరిచినాయి దునియా మిలమిల చూడే, వచ్చే మలుపులు రస్తా వెలుగులు జారే చినుకుల జల్లే, పడుగూపే కామల్లే నిన్ను నన్ను అల్లే. సూపర్. సో శృతిక గారి ఇంటర్వ్యూ అప్పటి నుండి చూస్తున్నారు కాబట్టి, అబ్జర్వ్ చేసే ఉండి ఉంటారు కాబట్టి, ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఇంటరాక్ట్ అయింది కాబట్టి, ఒక సాంగ్ నా కోసం డెడికేట్ చేయాలంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? మీకోసం. ఎస్. ఒక లాలన ఒక దీవెన సడిచేయవాయన మాటోన తీయ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటున కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో, పెనవేసుకున్న ప్రేమలు మెల్లమెల్లగా ఎటు పోయేను. అయ్యో చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. ఖచ్చితంగా అంటే మనకి లాంగ్ కోరికలు ఏం లేవు కదా, గోల్స్ ఏం అంత లేవు కదా, ఎవ్రీ 2-2 ఇయర్స్కి గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి, సో ఖచ్చితంగా అవన్నీ 100% నెరవేరాలి. అండ్ అలానే ముఖ్యంగా అల్లు అర్జున్ గారి ఫిలింలో ఆఫ్టర్ సరిగమప తర్వాత ఒక మంచి సాంగ్ ఆపర్చునిటీ రావాలి, ఒక్కటైనా ఆ స్మాల్ డ్రీమ్ కోరాలని, మనస్ఫూర్తిగా కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూయర్స్ నుంచి
మిమ్మల్ని అభిమానించే అమ్మాయిలు ఫ్యాన్స్ అమ్మాయిలే కాదండి, అందరూ ఉంటారు వేరే వాళ్ళు, అందరి తరపు నుంచి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకేనా? అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ. నేను కొంచెం థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయ్యో, వై నాట్. ఇంతమంది ఆదరణ పొందే స్టేజ్కి రీచ్ అవ్వడానికి కారణమైన మా జీ తెలుగు టీమ్కి, పేరు పేరున అందరికీ, మెంటార్స్కి, వాయిస్ట్రేనర్స్కి, జడ్జెస్కి, టీం మొత్తానికి, మ్యూజిషియన్స్కి థ్యాంక్ యూ. అలాగే మమ్మల్ని అందరినీ ఈక్వల్గా ఆదరిస్తున్న ఆడియన్సెస్ అందరికీ, అందరికీ చాలా పెద్ద థ్యాంక్ యూ అండి. అండ్ ఫైనల్లీ మీకు, సుమన్ టీవీకి నన్ను ఇన్వైట్ చేసినందుకు, ఫర్ హ్యావింగ్ దిస్ కాన్వర్సేషన్ విత్ మీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో, ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో, మైమరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే, వాన వీణలా ఎదుట నిలిచింది చూడు. నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నీ చిత్తరువై తిరయ్యో, ఇంచు ఇంచులోన పొంచి ఉన్నాయిడు నిన్నె ఎంచుకుందిరయ్యో. నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గు నీ గుండె మీదనే వేసుకుందు, నూరేళ్ళు ఆ చోటు నాకే ఇవ్వు రయ్యో. సాగర తీరాన ఉదయంలా ఏదో తాజా ఉల్లాసమే, ఎంతో బాగుంది ఈ నిమిషం సునామిలా సంతోషమే. తెలుసుకున్నది కొంచెమే, ఆ కొంచెంలోనే ఎంతో నచ్చావే. కలుసుకోమని యాత్రమే ఓలావాలాగా లోలో పొంగింది. ఇవాళే రాలే పాత బాధే నిన్ను చూడ, సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్ళు నిన్ను దాచుంచింది. సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈ రోజైనా చూపించింది.